రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయం ఇంకా కొలిక్కి రాలేదు. తెలంగాణపై ఇప్పుడే తేల్చలేమని కేంద్రం తేల్చేయడంతో రాష్ట్రంలో ఉద్యమ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ కూడా అటెండెన్స్ తగ్గిపోయి ఖాళీ బల్లలతో కనిపిస్తోంది. మరోవైపు కేంద్రంలో వికీలీక్స్ కలకలం రేపుతోంది. అమెరికాకు అనుకూలంగా మంత్రుల ఎంపిక, విశ్వాస పరీక్షలో గెలుపు కోసం డబ్బు పంపిణీ లాంటి వివాదాలతో యూపీఏ మరిన్ని వివాదాల్లో కూరుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దేశంలో రాజకీయ పరిస్థితులతో తన అభిప్రాయాలు చెప్పడానికి లోక్సభ అధినేత జయప్రకాష్ నారాయణ మహాటీవీ స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ జేపీ గారు. నమస్కారం. ముందుగా ఇవాల్టి మండలి ఎన్నికల్లో వస్తున్న రిజల్ట్స్ మనం చూస్తుంటే ఎలాంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మొత్తం అద్దం పడుతున్నట్లు కనిపిస్తోంది. మండలి డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ జానీకి చుక్కెది రావడం ఎలా విశ్లేషిస్తారు? పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూసినట్టయితే అంతా కాంగ్రెసే గాని లుకలుకలు, విభేదాలు, దాని నుంచి వేరే పార్టీ పుట్టుకొచ్చే దశలో ఉండడం, కాబట్టి ఏదో రూపంలో మా ఉనికిని చాటుకోవాలని చెప్పంటే ఒక దెబ్బ తగలాలని చెప్పన్న ఆరాటం అంటే అది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం మంచిని చూడాలి. మంచి పరిణామం నాకు కనిపిస్తుంది ఏమిటంటే ఈ ఎన్నికల్లో శాసనసభ నుంచి ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్సీల వరకు డబ్బు ప్రభావం లేదు. ఇదే మీరు ఈ లోకల్ గవర్నమెంట్స్ నుంచి ఈ మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వారు ఎన్నుకునేటువంటి వారు కానీ, కొన్ని చోట్ల అన్ని చోట్ల కాకపోయినా కూడా ఈ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కాన్స్టిట్యూన్సీలు కానీ కోట్ల రూపాయల ఖర్చు తేలుతున్నది. మరికొందరు నాకు సీనియర్ రాజకీయ నాయకులే కొన్ని జిల్లాల్లో అయితే ఈ ఎంపీటీసీ ఓటుకు ఒక్కొక్కదానికి 5 లక్షల రూపాయల దాకా ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈవేళ ఏదో కాకతాళీయంగా ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూస్తుంటే మరి వీళ్ళు కెమెరా పెట్టి రికార్డ్ చేసినట్టున్నారు. ఎంతకి ఓటేస్తామంటే 1 లక్ష కాదు చాలదు నాకు, 5 లక్షలు కావాలి, 4 లక్షలు కావాలని అడగటం, అంటే ఒక వికృతమైనటువంటి వాతావరణాన్ని మనం తీసుకొచ్చాం. శాసన మండలి ఒక గౌరవప్రదమైనటువంటి సభ. నిజానికి రాజ్యసభకు ఉన్న అధికారాలు శాసన మండలికి లేవు. జాతీయ స్థాయిలో పార్లమెంట్లో 2 సభలకి సమాన అధికారాలు ఉన్నాయి. ఒక ఆర్థిక పరమైన బిల్లులకి రాజ్యసభలో స్థానం లేదు, ప్రభుత్వం మనుగడనే శాసించలేదు. ఈ 2 మినహాయిస్తే మిగతా చట్టాలు చేయడంలో, మిగతా అన్ని విషయాల్లో లోక్సభకి రాజ్యసభకి తేడా లేదు. కానీ శాసనమండలి రాష్ట్రాలు అట్లా కాదు. శాసనమండలికి ఉన్నటువంటి ఒకే ఒక్క అధికారం 90 రోజుల పాటు ఒక బిల్లును ఆపగలదు. అది మినహాయించి ఇంకేమీ లేదు. కాబట్టి ఒక గౌరవప్రదంగా చర్చల కోసం ఉన్నటువంటి సభలో సభ్యత్వం కోసమని 10 కోట్ల రూపాయలు, 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని చెప్పంటే ఎంత వికృతంగా ఉందో అర్థమవుతుంది. ఆ మేరకు మీరు కాంగ్రెస్ పార్టీ సార్ అంతర్గత కలహాల వల్ల వాళ్ళు ఆ పార్టీలోనే ఒకరికి కొంతమంది ఎక్కువ, సమర్థించే వారికి కొందరికి ఎక్కువ కొంత తక్కువ రావచ్చు, కానీ మొత్తం మీద ఓట్లు పార్టీలను చీర అటు ఇటు పెద్దగా పోల ఆ మేరకు మంచి పరిణామంగా భావించాలి మనం. ఓకే, ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనం సభలు, ఉభయ సభలు స్తంభించడం కానీ, లేకపోతే ఎక్కడికక్కడ పరిపాలన ఉందా లేదా అని చెప్పి రకరకాల డౌట్స్ రావడం కానీ, పార్టీల మధ్య కుమ్ములాటలు, పార్టీలో అంతర్గత విభేదాలు, ఒక సమస్య, ఒక సంవత్సరంన్నరగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక సమస్య గురించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేవడం, ఎలాంటి ఒక స్టెప్ ఫార్వర్డ్ కానీ ఉండకపోవడం, మొత్తం పరిస్థితులను చూస్తే అసలు ఏమనిపిస్తుంది, రాష్ట్రం ఎటుపోతుంది అనిపిస్తుంది జేపీ గారు? సౌజన్య గారు, దీనిలో 3 అంశాలు మిళితమైన మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఒకటి, సరే మీరు చెప్పినట్టుగా తెచ్చిపెట్టుకున్న ఒక చిచ్చు, ఒక సమస్యని కేవలం తాత్కాలిక రాజకీయమైన ప్రలోభం కోసం చెప్పని, ప్రయోజనం కోసం చెప్పని తొలుత కాంగ్రెసు తర్వాత టీడీపీ తెచ్చిపెట్టి ఈ రాష్ట్రంలో చిచ్చును సృష్టించిన, ఇప్పుడు ఇదో పెద్ద సమస్య కూర్చున్నది. దానికి నిజాయితీ పరిష్కారాన్ని చేపట్టాలన్న కోరిక కానీ, చేపట్టే నాయకత్వ పటిమే కానీ, వాస్తవాలను చెప్పే చిత్తశుద్ధి కానీ రాష్ట్రంలో పార్టీలకు లేదు, జాతీయ స్థాయిలో పార్టీలకు లేదు. అందరూ మలేరియా వచ్చినట్టు వణికిపోతున్నారు, ఈ రాష్ట్రంతో ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇప్పటికే మనం కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలాన్ని, విలువైన కాలాన్ని రాష్ట్రం కీలకమైన దశలో అంటే ఆర్థికంగా దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి దశలో మనం నష్టపోయాం. గుజరాత్లో దాదాపు $300 బిలియన్ పై చిరుకు, $400 బిలియన్ లాగా అని చెప్పుకుంటున్నారు. దానిలో పని సగం పెట్టుబడులు వచ్చినా కూడా ఒక్క గుజరాత్లోనే మీకు ఒక 150-100 బిలియన్ లెక్కేసినా కూడా ఒక 10 లక్షల కోట్ల రూపాయల దాకా వాళ్ళకి పెట్టుబడులు వస్తుంటాయి, 700 లక్షల కోట్ల రూపాయలు. మన వాళ్ళు గత 5 ఏళ్లలో మాకు 17 కోట్లు వచ్చినాయి, 12 కోట్లు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళల్లో 100 వంతు దేశం ఉన్నాం మనం, సిగ్గుచేటు. ఒక పెద్ద రాష్ట్రం ఆర్థికంగా చాలా వేగంగా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకున్న రాష్ట్రం, ఒక మహానగరం ఉంది ఈ రాష్ట్రంలో, ప్రతిభకు కానీ మరి పారిశ్రామిక వ్యూహాలకు కానీ సంపద సృష్టికి కానీ ఎవరికి తగ్గిన వాళ్ళం కాదు అని చెప్పని పేరున్న రాష్ట్రం ఈవేళ ఈ దేశంలో చాలా వేగంగా వెళుతున్న రాష్ట్రాలతో పోలిస్తే 100వ వంతు స్థాయికి వచ్చింది అని చెప్పి కొత్త పెట్టుబడుల విషయంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఇలా కొనసాగితే
2014 దాకా కాంగ్రెస్ పార్టీ దీని తాత్సారం చేసి 2014 తర్వాత ఇప్పుడు అవినీతి కారణంగా ఎన్డీఏ నవరం మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు ఏ మాటలు చెప్పినా కూడా ఇక్కడ శాసనసభలో అందరూ కూర్చొని ఒక ఒప్పందానికి రాలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒప్పందానికి రాకుండా ఢిల్లీలో ఎవరేం చేయడం సాధ్యం కాదు చేయరు దానిలో అనుమానం లేదు ఎందుకంటే